హలో ఫ్రెండ్స్, అర్ధరాత్రి స్ట్రాటజీలు ముచ్చట్లు ప్రశాంత్ దగ్గరున్న ఎవిక్షన్ పాస్క మీద కన్నేసిన బిగ్ బాస్ దత్తపుత్రికి శోభ, ఇంకా నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ లైవ్లో పింక్ రూలో కూర్చొని ఎవరు అమరు ప్రియాంక శోభ కూర్చొని ఏమంటున్నారంటే, ఎవిక్షన్ పాస్ గురించి బాధపడుతుంది శోభ. ఏమని, పాస్ గెలవాల్సింది చాలా విలువైంది, దానికి చాలా విలువ ఉంది, డైరెక్ట్గా టికెట్ ఫినాల్కి వెళ్ళొచ్చు, వెళ్ళటానికి వీలుండదు కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ అయితే పాస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా టికెట్ ఫినాల్కి వెళ్ళిపోయినట్టే మనం ఆడి గెలవాల్సింది. పైగా జరాలతో పని లేకుండా ఏ డొంగతిడి లేకుండా డైరెక్ట్గా దానికి వెళ్ళిపోయి ఉండేదాన్ని గెలిచినట్టయితే కష్టపడి ఆడాల్సింది కొంచెం అని ఇప్పుడు బాధపడుతుంది శోభ. బాధపడితే ఏమంటుంది, అరే టాప్ ఫైవ్లో ఇప్పుడు 13-14 వారాలు దాకా వచ్చాం కదా, టాప్ ఫైవ్లో ఉండాలని చాలా కోరిక ఉందిరా నాకు, ఇప్పుడు దాకా ఉండి బయటికి వెళ్తే చాలా షేమ్గా ఉంటుంది, నేను అస్సలు తీసుకోలేను అని బాధపడుతుంటే మన అమర్ అంటాడు, ఎవిక్షన్ పాసు ఉండటం మంచిదే కానీ ఇప్పటి వరకు ఎవిక్షన్ పాస్ ఉన్నవాళ్ళు గెలిచినట్టు నేను చూడలేదు, కానీ అసలు ఆ పాస్ ఏముంది, మనకు అసలైన పాసులు జనాలు కదా, ఆడియన్స్ కదా, వాళ్ళు ఓట్లేయాలి కదా, అవి కదా మనకు అసలైన పాసులు అంటే, అవును రాను అన్నది కరెక్టే, కానీ అది కరెక్టే కానీ పాస్ కూడా ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం కదా అని అంటది. అని అంటే అరే ప్రశాంత్ అయితే ఖచ్చితంగా శివాజీకి అయితే ఖచ్చితంగా వాడతాడు రా పాసనే, నాకు అర్థమైపోయింది అని శోభ అంటుంది. అక్కడ శివన్ ఏం చెప్పాడు, నేను రతికతో కూడా అమ్మ ప్రశాంత్ సొంత గెలుచుకున్నాడు, అది నేను కానీ యావన్న కానీ మా ఇద్దరికి ఎవరికి వాడొద్దని మీరు చెప్పాము ప్రశాంత్కి, వాడిష్టం అది, వాడు ఎవరికి వాడుకున్నా వాడిష్టం అది కాబట్టి మా ఇద్దరికైతే వాడొద్దని చెప్పాము మేము అని నేను శివన్ అన్నాడు. అది శోభ తెలియదు కదా, అందుకని శివన్ కొడతాడు ప్రశాంత్ అని అంటది. రే శోభ, నేను ఎలిమినేషన్లో ఉంటే, లాస్ట్లో ఉంటే ప్రశాంత్ నాకు వాడతాడా, నాకు వాడితే బాగుండ్రా, నేను వెళ్ళిపోక ఉంటాను అని శోభాకి భయం పట్టుకుంది. ఎందుకంటే ఎందుకు భయం పట్టుకుందంటే, ఇంతకుముందు ఒక మాట అంటది, అరే డేంజర్ జోన్లోకి నిలబడ్డాడు రతిక అర్జును, అర్జును ఆ స్థానంలోకి వెళ్ళేటప్పుడు నాకు భయం వేసిందిరా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దాని గురించి అక్కడ ఉంటాడని, చాలా బాధ వేసింది అని. అంటే అర్జునే కొంచెం స్ట్రాంగ్ ఉండేవాడు ఆ స్థానంలో ఉన్నాడంటే మన పరిస్థితి ఏందన్నట్టు ఊహించుకుంటుంది శోభ. అని పైగా బయట నుంచి వచ్చిన ఫ్యామిలీస్ ఏం పెట్టినాయి, టాప్ ఫైవ్ అమరు ప్రశాంత్ ప్రియాంక శివాజీ అన్న కదా, ఐదుగురిని వాళ్ళ కదా పెట్టింది, అందుకని ఇంకా భయం వేసింది మన దా పరిస్థితి ఏంది, ఆమె స్థానం ఏంది నాకు అర్థమైంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ కాపాడుతూ వస్తున్నాడు కదా, అర్థమైంది, అందుకు ఎప్పటి నుంచి ఏమంటుంది బాగా ఆడాలి, మనం గెలవాలి, టికెట్ ఫినాల్కి వెళ్ళాలి, వెళ్ళకపోతే నేను తీసుకోలేను, నాకు అస్సలు నచ్చదు అది, చాలా బాధపడిపోతాను నేను, ఎందుకంటే 10 వారాలు అట్లా వెళ్ళిపోతే పెద్ద బాధ ఉండదు, చివరి దాకా వచ్చి 13-14 వెళ్తే కొంచెం బాధ అనేది ఉంటుంది, ఆ బాధనే శోభ అంటుంది, నేను అసలు తట్టుకోలేను అని అంటుంది. ఈ తట్టుకోలేని వాళ్ళు గ్రూప్ ఇజ్ లేకుండా ఆడితే బాగుండేది కదా, ఇప్పుడు కూడా గ్రూప్ ఇజ్ కనుక కూర్చొని మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా, అరే ఏంట్రా నాకు సార్ ఆ మాట అన్నాడు, స్పా బ్యాచ్ అంటున్నాడు, బయట ఆడియన్స్ అట్లా అనుకుంటున్నారా, అమ్మో మన గ్రూప్ ఇజ్ ఎక్కడ ఆడేవరా, మనం ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకున్నాం కదరా అంటే, ఎప్పుడు నామినేట్ చేసింది, ఇప్పుడు శోభ 12 వారాల్లో 6 వారాలే నామినేషన్లో ఉంది, ఈ 6 వారాల్లో శోభ ఒక్కసారో రెండుసార్లు అమ్మన చేసింది అంతే, ప్రియాంక చేసిందా, అమ్మన కూడా ఎందుకు చేసింది, ఇద్దరు ముగ్గురు చేసి అయిపోయినాక ఆల్రెడీ నామినేషన్ ఉన్నాడు కదా మనదే ఉంది అన్నట్టు ఏం కూడా చేసింది ఒక్కసారి, లెక్క ఉండదు కదా ఏం చేసింది, ఆల్రెడీ నామినేషన్లో 2-3 ఓట్లు బడి అయిపోయినాక లాస్ట్లో 4-5 ఓట్లు ఏమి చేస్తే దాని విలువ ఏముంది, స్టార్టింగ్లో చేయాలి చేసేది, అలా చేయలేదు కదా. ఇప్పుడు 12 వారాల్లో 6 వారాలు నామినేషన్లో ఉంటే ఈ 6 వారాల్లో ఒకసారేమో హౌస్ మేట్ని చేసి 4 వారాలు ఇమ్యూనిటీ ఇచ్చి బిగ్ బాస్ కాపాడేసాడు, ఒకసారేమో కెప్టెన్ చేసి కాపాడేసాడు, ఒకసారి నో ఎలిమినేషన్ పెట్టి కాపాడేశారు, ఒకసారి 2.0 నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని బలి చేశారు, నయనిని పూజాని బోలే గారిని బలి చేశారు, ఒకసారి తేజాన్ని బలి చేసి వీళ్ళని బలి చేసి సందీప్ మాస్టర్ని వాళ్ళని బలి చేసి శోభను కాపాడుతూ ఉంటే శోభ ఆడి ఉంటుంది అక్కడ, అంటే నేను బాగా ఆడాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను రా, నేను ఎఫర్ట్ ఎంత పెట్టకపోతే నేను ఇక్కడ దాకా వచ్చాను అంటుంది. అసలు ఆడియన్స్కి ఎప్పుడు దొరుకుద్దా బయటికి శ్రద్ధని చూస్తున్నారు కదా, ఇప్పుడు స్పా బ్యాచి మేము గ్రూప్ కావట్లేదు అని ఎట్లా ఉంటుంది, తేజ్ ఏం చెప్పాడు 3-4 ఉండి ఆడితే అది గ్రూప్ అంటారంటే అదే తీసుకొని అదే ఆడుతున్నారు కదా వాళ్ళు, అదే ఆడుతూ ఆ గ్రూపిజం చేస్తూ ఆ గ్రూప్గా ఉంటూ గ్రూప్గా ఉండబట్టే కదా రాజమండ్రి దాంట్లో డామినేషన్ వాడితే, తర్వాత జ్యూరీ సభ్యుల డామినేషన్ వాడితే, ప్రతిసారి ఒకళ్ళొకళ్ళు కాపాడుకోవటమే కదా,
నిజంగా నామినేషన్ చేయాలంటే ప్రియాంకకి నామినేట్ చేయడానికి రీజన్సే లేవా? రీజన్స్ ఉన్నా ఇప్పుడు యావర్ ఒక మాట అంటాడు, గట్టి మాట అంటాడు. ఏమంటాడు, రీజన్స్ ఉన్నా కానీ మీ ఫ్రెండ్స్ అయితే అవి తీయవు, ఎదుటోళ్ళు అయితే చిన్న రీజన్ ఉన్నా కానీ పెద్దగా తీస్తావు, బోతద్దంలో చూస్తావు అది అంటది. అర్జున్ ఒక మాట అంటే గయ్యన పడుద్ది, రీజన్సే లేవు వాళ్ళు నామినేట్ చేయడానికి. మొన్న ఉంది ప్రియాంక నామినేట్ చేయొచ్చు కదా, ప్రియాంక కెప్టెన్ అనుకో, అమ్మ నామినేట్ చేయొచ్చు కదా, నామినేట్ చేయొచ్చు. మళ్ళీ అంటది, అరే అమ్మ నువ్వు నామినేషన్ టైంలో ఎందుకు ఏడుస్తావురా, ఎందుకు ఏడుస్తావు, పాయింట్ కరెక్ట్గా చెప్పు, నిలబడి పాయింట్ కరెక్ట్గా చెప్పరా, ఏడవద్దురా నువ్వు అంటే. అమర్ అంటాడు, నేను కోపంలో ఒక స్టేజ్కి వెళ్ళినాక అన్నీ మర్చిపోతాను నేను, నాకేం జరుగుతుంది నాకు అర్థం కాదు అంట అని అంటాడు. అట్లా కాదు, నువ్వు ఏడవద్దు, కరెక్ట్ పాయింట్తో మాట్లాడు, నువ్వు ఎదురు భయపడొద్దు, అసలు అడుక్కోవద్దు, ఎందుకు అడుక్కుంటావురా అని అమ్మన్న తెలుస్తుంది. ఇక్కడ మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ముగ్గురు ఉన్నారు, అసలు ఈ గ్రూపిజమే అమ్మకి దెబ్బతీస్తుంది, మైనస్ అవుతుంది. ఈ గ్రూపిజం లేకుండా మొదటి నుంచి కనుక అమరు ఇండివిజువల్గా ఆడినట్టయితే కెప్టెన్ ఎప్పుడూ అయ్యేవాడు, ఇప్పుడు దాకా ఉండేవాడు కాదు. ఈ గ్రూపిజం చేసి ఆడబట్టి అమరకు కూడా చెడ్డ పేరు వచ్చింది, వీళ్ళతో చేసే పనుల వల్ల అమరు కూడా మైనస్ అయిపోయాడు ఆడియన్స్ దృష్టిలో. సింగిల్గా ఆడుంటే అమర్ని జనం నెత్తిన పెట్టుకునేవాళ్ళు. అట్లా కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడు, వీళ్ళిద్దరు మాట్లాడినాడు, ఇప్పటికి కూడా వీళ్ళిద్దరు మాట్లాడుతున్నాడు. తర్వాత గ్రూపిజం కాదంటది, నాకు సార్ అన్నాడు, ఎంత బాధపడిపోతుంది రాత్రి. అంత బాధపడేది అక్కడ యావర్ది ఎవిక్షన్ పాస్ కోసం నిలబెట్టారు అందరిని. నిలబెట్టినప్పుడు బాగలేదు, మరి ఎవిక్షన్ పాస్ ఎవరికి వద్దు అనుకున్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండంటే అమర్ ఎత్తాడు, శోభ ఎత్తింది. ప్రియాంక ఎత్తకపోతే మోసెత్తట పొడిచి చేయలేకమాటంది, లేమనంగా ప్రియాంక పైకి లేపింది. తర్వాత ఎవరి కెప్టెన్సీ ఎట్లుందంటే పర్లనే చేతులు, ప్రతిదానికి ముగ్గురు చేతులు ఎత్తారు. అది మంచా చెడా అనేది ఏం ఆలోచించరు, టక్కన ముగ్గురు లేపేస్తారు. మరి అప్పుడు అది గ్రూపిజం కదా, మోసేత్త పొడవంగా లేపటం ఏంది, అది గ్రూపిజం కదా. ఎవరు నేను ఏమన్నాడు, కెప్టెన్సీ ప్రియాంక బాగుందంటే 50-50 కరెక్ట్, అది ఎందుకంటే మిగిలినందరూ సేఫ్ గేమ్ ఆడు చేతులు పైకి ఎత్తారు. ఒక శివాజన్న ఎవరే కరెక్ట్గా 50-50 అని చెప్పాడు, ఓకే అన్నట్టు చెప్పారు. కరెక్ట్గా చెప్తే అట్లెందుకు చెప్తాడంటే వీళ్ళకి ఏవీ లేచి చప్పట్లు కొట్టి అప్రిషియేట్లు చేసి బేష్ శభాష్ అని చెప్పాలి వీళ్ళకి, కెప్టెన్స్లకి అలా చెప్పాలి వీళ్ళకి. అలా చెప్తే వీళ్ళకి అలా అట్లా చెప్తాడు, అట్లా చెప్తాడంటే ఉన్నది చెప్పారు, నిజం చెప్పాడు ఎవరు. దాని తప్పే ఉంది అట్లా, ఏ గ్రూపిజం అంటారు, మనల్ని పాయింట్ అవుట్ చేస్తున్నారని అంత బాధపడిపోతున్నారు, గ్రూపిజం లేకుండా ఆడండి 2 రోజులు అయినా. అట్లా ఆడరు, గ్రూపిజం చేతులు పైకెత్తారు, గ్రూపిజంగా ఆడతారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు గ్రూపిజం. ఒకవేళ గ్రూపిజం ఆడొచ్చు, ఇప్పుడు ఆడాలి, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగనంత సేపు నువ్వు ఆడుకోవచ్చు. నీ గ్రూపిజం వల్ల సింగిల్గా ఆడే వ్యక్తి కనుక బయటకు వెళ్ళడానికి కానీ అతనికి ఇబ్బంది కానీ జరిగితే అప్పుడు ఆడియన్స్ ఆలోచిస్తారు, అదేంట్రా వీళ్ళు గ్రూపిజంగా ఆడి గ్రూపిజంగా ప్లాన్లు వేసి సింగిల్గా ఉండేవాడిని డామినేట్ చేసి బయట పంపిస్తున్నారు అనేది అప్పుడు ఆలోచిస్తారు ఆడియన్స్. గ్రూప్గా ఆడొద్దు అని అంటలేదు, ఆడాలి, ఆడుకోవాలి, ఉండాలి, పర్లేదు. ఇక్కడ ఎట్లా ఆడియన్స్ దృష్టి కూడా ఆలోచించాలి కదా, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి కదా. ఎదుటి వాళ్ళకి ఎఫెక్ట్ కలిగిందంటే ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తారు, గ్రూపిజం వల్ల వాళ్ళు దెబ్బతింటే మాత్రం ఆడియన్స్ పక్కన పెడతారు అని. అది మర్చిపోతే ఎట్లా అంటది, జనాలదే ఉందిరా, జనాలతో పని లేకుండా మనం పైకి టాప్ పైకి వెళ్ళాలంటే ఎవిక్షన్ పాస్ గెలుచుకుండాల్సిందిరా. తప్పు చేసేమే, అరే ప్రశాంత్ నాకు ఆడి వాడితే బాగుండరా ఎవిక్షన్ పాస్ అని అంటది. ప్రశాంత్ ఎందుకు ఆడతాడు, కానీ ఇక్కడ శోభ ప్రశాంత్ మీదే ఉంది దృష్టి, అవివక్షణ పాస్ మీదే ఉంది, పైకి ఏదో ఆడతాను గెలుస్తాను అని అంటుంది. కానీ మన అవివక్షణ పాస్ గేమ్ పెట్టారు కదా, దాంట్లో ఆ కప్పులు అసలు బ్యాలెన్స్ చేసే దాంట్లో ఫస్ట్ పాడేసిందే శోభ. గట్టిగా ఆడి ఉండాల్సిందిరా, గట్టిగా ఆడే ఉండాల్సిందే, లాస్ట్ దాకా ఉండాలి కదా. గట్టిగా ఆడాలనుకున్నది ప్రియాంక, లాస్ట్ వరకు గట్టి పోటీ ఇచ్చింది, ఫస్ట్లోనే పాడేసుకుంది శోభ, గట్టిగా ఆడిద్ది అంట అట్లా. ఆ కెప్టెన్ కూడా అమర చేయబట్టి కెప్టెన్ అయింది, కానీ లేకపోతే ఆ వల్ల ఏది కదా కెప్టెన్ అవటం. ఆ చికెన్ టాస్క్ హౌస్ మేట్ దాంట్లో కూడా ఆమె చికెన్ తినడానికి చాలా టైం ఇచ్చాడు బిగ్ బాస్, ఎందుకంటే ఆ పుత్రికి కదా, చాలా టైం ఇచ్చి ఆమె తిన్నిచ్చాడు. మరి సుబ్బుకి ప్రశాంత్కి గౌతమ్కి ఎంత టైం ఇచ్చాడు, టైం లిమిట్ పెట్టి ఈలోపు తినాలన్నాడు. మరి ఎవరు పార్షాలు చూపిస్తున్నాడు, బిగ్ బాస్ ఎవరిని కాపాడుతున్నాడు. అప్పుడు కూడా నామినేషన్లో ఉంది శోభ, అప్పుడు వెళ్ళింది బయటికి, వెళ్ళే టైంలో హౌస్ మేట్ని చేసి 4-6 లిమిట్ ఇచ్చి కాపాడేసాడు. తర్వాత బయటికి వెళ్ళే సమయంలో కెప్టెన్ చేసి కాపాడేసాడు. మళ్ళీ బయటికి వెళ్ళే టైంలో సందీప్ శోభ డేంజర్ జోన్లోకి వస్తే సందీప్ బలి చేసి శోభను సేవ్ చేశాడు. నైనీని పంపించారు, నైని బాగా ఆడేది, అప్పుడు శోభను సేవ్ చేశాడు. తర్వాత నో ఎలిమినేషన్ పెట్టి అప్పుడు సేవ్ చేశారు. ఈ శోభాన్ని సేవ్ చేయటమే
బిగ్ బాస్ పనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడేం ఆలోచిస్తాడు, ఈ 13-14 వారాల్లో ఎవిక్షన్ పాస్ ప్రశాంత్ దగ్గర ఉంది కాబట్టి, ప్రశాంత్ 14వ వారం ఆడతాడు కాబట్టి అప్పుడు దాకా శోభను సేవ్ చేసుకుంటూ వచ్చి 14వ వారం కూడా సేవ్ చేసి టాప్ 5 పంపిస్తాడు ఆ బిగ్ బాస్. ఏం అట్లా కూడా చేస్తాడు, వాళ్ళ చేతుల్లో పని కదా. ఆయన ఇప్పటి నుంచే ప్లాన్ వేస్తుంటాడు ఎలా దత్తపుత్రిని కాపాడుకోవాలని. ఒక పుత్రికను బయటికి పంపించాడు, కాపాడి కాపాడి 4 వారాలు ఆడకుండా కూర్చొని కూర్చోబెట్టి నిన్న పంపించాడు ఒక చిన్న పుత్రికని. ఇంకా పెద్ద పుత్రిక ఉంది అక్కడ, ఆ పుత్రికను కాపాడుతారు, ప్లాన్ వేస్తాడు టాప్ 5కి ఎలా పంపించాలి పెద్ద పుత్రికని అని ఇప్పటి నుంచే ప్లాన్లు మొదలుపెట్టుంటాడు బిగ్ బాస్ కదా. గ్రూపిజం కాదు, మేము గ్రూపిజం కానీ అంత బాధపడిపోతున్నాను. ముగ్గురు ఆడ కూర్చొని పింక్ రూమ్లో కూర్చొని ఇక్కడ నుంచే నాడన గ్రూప్ గేమ్ లేకుండా అట్లా ఆడరు, అది వల్ల కాదు, అది చేయనే తీరు. కాబట్టి గ్రూపిజం అంత బాధపడేవాళ్ళు ఆడకూడదు కదా. ఎవిక్షన్ పాస్ ఇక్కడ నుంచి మొదలుపెట్టింది. పొద్దున్నే ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి, ప్రశాంత్ కాఫీ తాగుతావా, కాఫీ తాగడని ప్రశాంత్ కాఫీ టీ తాగడని తెలుసు కూడా, తెలిసి కాఫీ తాగుతావా అంటే నేను తాగనక్క అంటే, తాగురా ఏంది 14 వారం దాకా తాగవా ఏంది అంటే, నువ్వు ఇస్తే తాగుతానక్క అంటున్నాడు. అసలు తాగడు ప్రశాంత్, ఇప్పుడే కాకపడతా మొదలుపెట్టింది. ఎందుకు బయటకు వెళ్తాను, భయం వేసింది, భయం వేసి ఇప్పుడు వెళ్తే నేను తీసుకోలేను నా పొరుగు పోయినట్టుంటుంది అన్నట్టు ఫీల్ అయిపోయి దాకా బాధపడుతుంది. ఆ రూల్లో కూర్చొని నైట్ అంతా చాలాసేపు ముగ్గురు కూర్చొని ఎవరిని కలుపుకోకుండా. ఇది మరి ఎవిక్షన్ పాస్తో ప్రశాంత్ శోభకు పడతాడా లేదా? ఎందుకంటే ఆడియన్స్ ఎదురు చూస్తారు, ఎప్పుడో ఎప్పుడో శోభను బయటికి పంపించాలని. ఈసారి నామినేషన్లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే 8 మందిలో ప్రశాంత్ తప్ప మిగిలిన 7 ఉన్నారు. శివన్న, యావరు, అమరు, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభ, ఇలా 6 ఉన్నారు. మరి 6 వాడతాడా? ఇక్కడ మళ్ళీ ఇంకో మాట ఉంటుంది, మనం అర్జున్ని డేంజర్ జోన్లో చూసి కొంచెం భయపడింది శోభ, చాలా భయపడింది. ఈసారి నామినేషన్లో ఏముంటుంది, ప్రతిసారి ఏం చేస్తారు, 2 ఓట్లు ఉంటేనే నామినేట్ చేసేటట్టు. ఈసారి అలా కాదు, 1 ఓటుకే నామినేట్ అయిపోతారు. ఒకరు నామినేట్ చేశారంటే నామినేట్ అయిపోయినట్టే, 2 సజ్జేయటం లేదు ఇక. కాబట్టి 6 నామినేషన్లో ఉంటారు. ఈ 6 ఒక ప్రశాంతే ఉన్నాడు 8 మందిలో, 7 ఉండారు నామినేషన్లో. ఈ 7 మనకి నిన్న చూపించిన విధానం బట్టి గౌతమ్ శివన్న చేస్తున్నాడు, ఖచ్చితంగా చేస్తాడు. తర్వాత ప్రియాంక చేస్తుంది. ప్రియాంక ఎందుకంటే నిన్న నాకుసారి ముందు నీ కలర్ నాకు తెలుసమ్మా, నువ్వు నీకు చెప్తే ఏమో అని శివజన్ అన్నాడు కదా, దాన్ని ఖచ్చితంగా చేస్తుంది. మరి ప్రశాంత్ ప్రియాంకను చేస్తున్నాడు. ఇక్కడ గౌతమ్తో మనం మాట్లాడుకుందాం. గౌతమ్ ఏం చేస్తున్నాడు, జనానికి ఎంత శివుల్లో పూలు పెడుతున్నాడు అంటే ఆడియన్స్కి. ప్రతిసారి ఏమంటాడు, నేను సింగిల్గా ఆడుతున్నా, నేను సింగిల్గా ఆడుతున్నా అంటాడు. సింగిల్గా ఆడేవాడైతే శివన్ననే ఎందుకు చేస్తాడు ప్రతిసారి నామినేషను? యావన్నే ఎందుకు చేస్తాడు? ప్రశాంత్ని ఎందుకు చేస్తాడు? అమ్మన్న చేయడు, ప్రియాంకను చేయడు, శోభన్ చేయడు, అర్జున్ చేయడు. మరి ఈ సేఫ్ గేమ్ కదా ఇది. వాళ్ళ ముగ్గురిని, ముఖ్యంగా అమరు, ప్రియాంక, శోభని ముగ్గురిని ఎప్పుడూ నామినేట్ చేయలేదు. శివన్న లేకపోతే ఎవరు లేకపోతే ప్రశాంత్ ఇలా ముగ్గురిని నామినేట్ చేస్తాడు. ఎక్కువ శివాజీ కానీ ఎక్కువ టార్గెట్ చేస్తాడు. మరి ఇక్కడ సేఫ్ గేమ్ కాదా ఇది, గ్రూపిజం కాదా ఇది? గ్రూపిజంగా ఉంటూ, గ్రూపిజం నేను కాదని బయటికి మనకి చివరి పూలు పెడుతూ మనల్ని మబ్బి పెడుతున్నాడు గౌతమ్. మరి రీజన్స్ ఏమి ఉండవా? ప్రియాంక రీజన్ ఏమి లేవా? అమర రీజన్ ఏమి లేవా? మొన్న గేమ్ ఆడేటప్పుడు ఏడ్చాడు కదా, మరి అది రీజన్ పెట్టి నామినేట్ చేయకూడదా? శోభ పెద్ద పెద్ద కలిసింది కదా, శోభ ఫెయిల్ కదా, శోభ బొమ్మల టాస్క్లో సంచాలక గుండె ఏమి చెప్పింది, ఆ ముగ్గురిని తీసేయండి, ముగ్గురిని తీసేయరా అమర అని అన్నది. ఏ ముగ్గురిని? మళ్ళీ కెప్టెన్లు అయ్యారు కాబట్టి ఆ ముగ్గురిని తీసేయమంటుంది. ఎవరిని? గౌతమ్ని, అర్జున్ని, యావర్ని. మరి తప్పు కదా, దాన్ని బట్టి నామినేట్ చేయొచ్చు కదా, రీజన్సే లేవా? వాళ్ళ ఫ్రెండ్స్ అనే, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నామినేషన్లు ఏమి రీజన్స్ కనిపించవు. వీడియోల దగ్గర అయితే చిన్న రీజన్లో కూడా పోతా తల పెట్టి చూపిస్తాడు. గౌతమ్ ఇక్కడ స్పా బ్యాస్ తరపునే ఉన్నాడు, అమరు, ప్రియాంక, శోభ తరపునే ఉన్నారు. వాళ్ళ తరపునే ఉండి వాళ్ళ తరపునే ఆడతా, వాళ్ళ సలహాలు తీసుకుంటా, వాళ్ళ సలహాలు ఇస్తూ బయటకే మనకేమో నేను సింగిల్గా ఆడుతున్నాను, నాకేం తెలీదు, నేను సోలోగాడిని అనే సింపతి గేమ్ ఆడుతున్నాడు గౌతమ్. నాకెవరు సపోర్ట్ లేదన్నట్టు అని ఆడుతున్నాడు. అక్కడ మరి శివన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఒక్కసారి శివన్ వదిలిపెడుతున్నాడు. ఒక 5-6 వారాలు వరుసను చూడండి, అర్జున్ వచ్చిన దగ్గర శివన్ననే టార్గెట్ చేశాడు గౌతమ్. అదేమనుకున్నాడంటే, కావాలని అంటే పెద్ద కొండని ఢీ కొడితే ఆయనకు మైలేజ్ వచ్చిద్దని ప్లాన్ గౌతమ్ది. ఎందుకంటే బయట ఏమనుకుంటున్నారు, అరే శివన్ని ఢీ కొట్టాడు వచ్చాడు అనుకుంటున్నాడు కదా. అట్లా మంచి గట్టి పర్సన్ కాబట్టి అన్నని ఢీ కొడితే నాకు మైలేజ్ వస్తుంది ఆడియన్స్లో అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు అర్జున్. అర్జున్ చెప్పిన మాటలని గౌతమ్ చేస్తున్నాడు. అట్లా
కానీ గౌతమ్కి అర్థం కావట్లేదు. దానివల్ల ఆడియన్స్ దృష్టిలో గౌతమ్ బ్యాడ్ అవుతున్నాడు, అర్జున మాటలు చేయటం వల్ల గౌతమ్ బ్యాడ్ అవుతున్నాడు, గౌతమ్ ఆలోచించట్లేదు. కాబట్టి ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడుతుందేమో అమ్మరు ప్రియాంక శోభ ఒడుదిరి పెట్టరు. సేఫ్ గేమ్ ఆడుతుంది, మన చెవిలో పూలు పెడుతుంది, నేను సింగిల్గా ఉంటున్నానని చెప్పేది గౌతమ్, వాళ్ళతోటే ఉంటున్నాడు. ఇప్పుడు నామినేషన్ టైంలో కూడా వాళ్ళని చేయడు, ఎప్పుడు చేయడు చూడండి. కాబట్టి అతను గ్రూప్ గేమ్లోనే ఉన్నాడు గౌతమ్. ఈ నామినేషన్లో ఉన్న 8 మందిలో మరి టికెటే ఫినాలేకి మాత్రం ఖచ్చితంగా ప్రశాంత్ వెళ్తాడు. ఆ వీడియో మళ్ళీ తర్వాత చేస్తాను, టాప్ ఎవరు ఉంటారనేది మళ్ళీ వీడియో చేస్తాను. ఇంతవరకు అయితే మీరు అంత ఆలోచించండి. ఇక్కడ శోభ నెక్స్ట్ నామినేషన్లో ఉంటుంది, మరి బయటికి పంపిస్తారా లేకపోతే ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ వాడతాడా శోభకి, కామెంట్ చేయండి. వాడితే మంచిదా వాడకపోతే మంచిదా అనేది నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.